పెళ్ళి ఆ పాప ఏడుస్తుంది మాట్లాడే పరిస్థితి లేదు. సిగరెట్ చెప్పి ఇమ్మీడియట్ హాస్పిటల్ ఇప్పుడే. రెండోది మీకు ముందుకు వచ్చిన తర్వాత కమల్ నగర్ నుండి ముందుకు వచ్చిన తర్వాత ఏదైతే నాలా ఇద్దరికి శంకర్ నగర్ అక్కడ అంగన్వాడీ స్కూల్ పిల్లలు 30 మంది ఉన్నారు. వాళ్ళకు ప్లేట్లు కానీ గ్లాసులు లేవు అని చెప్పి అంగన్వాడీ టీచర్ రిక్వెస్ట్ చేసింది. ముజాఫర్పూర్ చెప్పినా ఆమెతో కూడా మాట్లాడితే ఈ రోజు సాయంత్రం ఆ 30 ప్లేట్స్ 30 గ్లాసులు వాళ్ళు పంపిస్తున్నారు. ముజాఫర్ అది ఆయనే పర్సనల్ గా పంపిస్తున్నాం అని చెప్పాడు. వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసి వచ్చిన. ఇవే కాకుండా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల విషయంలో నిరంతరం మేము ఫైట్ చేస్తాం. అధికారం అంటే మాకు రైట్ కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మొదటి నుంచి కొన్ని నిబంధన కలిగినటువంటి నాయకత్వం మీద పనిచేస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద నిరంతరం మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజలు కూడా మీకు రెగ్యులర్ గా అందుబాటులో ఉండి మీ సమస్య తెలుసుకున్న వాళ్ళకే ఓటు వేయండి. అంతేగాని ఎలక్షన్ అప్పుడు వచ్చి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు పోయి అటువంటి వాళ్ళని దూరం పెట్టాలని